సందర్భం వచ్చిన ఒక మాట చెప్పి త్వర త్వరగా ముగిస్తా. బిల్లిగ్రహం అక్కడ నిలబడినా ఎక్కడ నిలబడినా ఎక్కడ నిలబడినా అని ఎక్కడ నిలబడితే అక్కడ పబ్లిక్ తెగ వచ్చేసేవారండి. అందగాడు కాదు, అట్రాక్షన్ చేయడానికి అంత పర్సనాలిటీ ఉన్నవాడు కాదు, జనరల్ మ్యాన్, సామాన్యమైన వ్యక్తి. అంత సామాన్యమైన వ్యక్తి అంతమంది పబ్లిక్ని ఎలా అట్రాక్షన్ చేస్తున్నాడు అంటే ఆయన చెప్పే పెద్ద జ్ఞానవాక్కులు కూడా కాదు, సామాన్యమైన సత్యాన్ని వివరించి మాట్లాడే మాట. వచ్చారు అధికారులు అందరూ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు కానీ వాళ్ళందరూ వచ్చి, అయ్యా మీకు విషయం చెప్తాం, మీరు ఎక్కడుంటే అక్కడ పబ్లిక్ తండోపు తండాలకు వస్తున్నారు, ఈ నెక్స్ట్ ఎలక్షన్కి అమెరికాకు ప్రెసిడెంట్ మీరు అవ్వచ్చు, ప్రతిపక్షం కూడా ఉండదు, మీరు నెక్స్ట్ ఎలక్షన్కి మీరు నిలబడండి, మీకు ప్రతిపక్షం కూడా ఉండదు, ఏకధాటిగా మీరు అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోతారు, ఏమంటారన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ మాట అంటాను అన్నాడు, నాకు దేవుడిచ్చిన సత్తువ, నాకు దేవుడిచ్చిన జ్ఞానము, నాకు దేవుడిచ్చిన తలంపులు, నాకు దేవుడిచ్చిన నడిపింపు, నా టాలెంట్ అంతా ఉపయోగించి ఒక ఇద్దరు ముగ్గురిని మార్చడానికి చూస్తానేమో తప్ప, నాకున్న మేధాశక్తిని నా స్టడీని మొత్తం కలిపి నా సత్తు అంతా కలిపి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ మధ్యన కూర్చుని మాట్లాడతాను తప్ప, ఈ అమెరికా ప్రెసిడెంట్ సింహాసనాలు ఎక్కి నేను సుఖంగా కూర్చోలేనన్నాడు. సత్యం ఎరిగిన వాడి ఇసం అలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అమెరికా పదవుల కొరకు ఉన్నతమైన ఆ స్థితిని నేను దిగిరాలేను. నా చదువైనా, నా ఉద్యోగమైనా, నా అధికారమైనా, నా ఫేమ్ అయినా, నేమ్ అయినా, ఆ ఎదుటిని ఎలా మార్చాలన్న ఉపయోగమే తప్ప, దానికోసం ఆలోచిస్తాను తప్ప ఇంకా నా ఎనర్జీని దేనికి ఉపయోగించను. అది అలాంటి సెగున్న వారు బాప్తిజం ఇచ్చి యోహానైనా ఎవరైనా తిరుగులేని మాటలు మాట్లాడుతూ అంటున్న వారిని చిన్నోళ్ళు అనలేదట. 5వ వచనం నుండి ఏమంటున్నారో చూడండి.